ఎద్దు తన కామంతు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివిలే, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధిని కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లే. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుల్లు. అవి పిండబడలే, కట్టబడలే, తైలముతో మెత్తన చేయబడలే. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడే. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. ఈ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్ర బొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.